హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నావియా ఎడిట్స్ ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి ఇందులో ఫోర్ ఇస్ట్ ఫైవ్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రెజల్యూషన్ ఉంది కదా రెజల్యూషన్ పైన క్లిక్ చేసి వన్ జీరో ఎయిట్ జీరో పీకి సెట్ చేయండి తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకోండి తర్వాత కింద క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం ఇమేజ్ని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి తర్వాత వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి మన ఆల్బమ్స్లో ఉన్న వీడియోస్ అండ్ ఇమేజ్ అన్నీ ఇలా వస్తాయి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి కింద ఇంకా పైన బ్లాక్ కలర్లో ఉంది కదా అది ఎలా ఫిల్ చేయాలంటే త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది ఇప్పుడు ఇమేజ్ డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేద్దాం ఇక్కడ పక్కన ఆరోమార్క్ని పట్టుకొని డ్రాక్ చేయండి మీకు ఎంత డ్యూరేషన్ కావాలనో అంత డ్యూరేషన్ వరకు ఇలా ట్రాక్ చేయండి తర్వాత ఇప్పుడు దీనికి ఆడియో యాడ్ చేసిద్దాం కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేయండి తర్వాత వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా దీన్ని ప్లే చేసి వినండి మనకి సాంగ్ ఎక్కడ నుంచి కావాలనో అక్కడ నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్లో ట్రిమ్ చేయాలంటే ఆడియో పైన క్లిక్ చేసి ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి అదే విధంగా ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం నేను ఇక్కడ టెన్ సెకండ్స్ తీసుకుంటున్నాను ఇమేజ్ పైన క్లిక్ చేసి థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి అదే విధంగా ఆడియో పైన క్లిక్ చేసి థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆడియో కూడా ట్రిమ్ అయిపోతుంది ఇప్పుడు వీటికి లిరిక్స్ యాడ్ చేద్దాం లిరిక్స్ యాడ్ చేయాలంటే ముందుగా గూగుల్కి వెళ్ళండి గూగుల్కి వెళ్ళేసి మీరు ఏ సాంగ్ అయితే తీసుకున్నారో ఆ లిరిక్స్ని సెర్చ్ చేయండి మనకి లిరిక్స్ అనేవి వస్తుంది మీరు సాంగ్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో అక్కడ ఆ టెక్స్ట్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి కాపీ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి తర్వాత అలైట్ మోషన్కి వచ్చేయండి ఇప్పుడు కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఎంటర్ యూర్ టెక్స్ట్ ఇయర్ దగ్గర లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు దీనికి ఒక ఫాంట్ ఇద్దాం రోబోటో రెగ్యులర్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి మన దాంట్లో ఉన్న ఇంపోర్ట్ ఫాంట్స్ అండ్ ఇంకా డిఫాల్ట్ అన్నీ అన్నీలా వస్తాయి మీరు ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫాంట్ పైన క్లిక్ చేయండి తర్వాత దాని పక్కనే ఉన్నది ఫాంట్ సైజ్ మీరు ఎంత సైజ్ పెట్టాలనుకుంటున్నారో అంత సైజ్ని పెట్టుకోండి తర్వాత దాని పక్కనే ఉన్న బాక్స్ కలర్ బాక్స్ మీరు ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ పైన క్లిక్ చేయండి తర్వాత పక్కన ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లే చేసి వినండి మనకి ఫస్ట్ లిరిక్ ఎంతవరకు వచ్చిందో చూసి మిగతాది ట్రిమ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఫస్ట్ టెక్స్ట్కి మనం ఎఫెక్ట్ యాడ్ చేద్దాం టెక్స్ట్ పైన క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి ఇందులో ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ స్పేసింగ్ పైన క్లిక్ చేయండి తర్వాత లెటర్ స్పేసింగ్ పైన క్లిక్ చేసి ఎయిట్ పర్సెంట్కి సెట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా అన్ని ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి ఇందులో డిస్టార్షన్ ఆర్ వార్ పైన క్లిక్ చేయండి ఇందులో మనకి కర్ల్ అనే ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు ఆఫ్సెట్ పైన క్లిక్ చేయండి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసి ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వాల్యూ అనేది మైనస్ జీరో పాయింట్ త్రీ టూ త్రీకి సెట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఎండింగ్ వచ్చేయండి ఎండింగ్ కీ ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఈ వాల్యూ అనేది జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ త్రీకి సెట్ చేసుకోండి తర్వాత ఈ కర్ల్ ఫోన్ ఉంది కదా ఇది లెఫ్ట్ పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది రైట్ పెట్టుకుంటే ఇలా వస్తుంది నేను ఇక్కడ రైట్ పెట్టుకున్నాను అదేవిధంగా డైరెక్షన్ కూడా అప్ అండ్ డౌన్ని చూసుకోండి మీకు ఏ డైరెక్షన్ కావాలనో ఆ డైరెక్షన్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ అప్ డైరెక్షన్ పెట్టుకున్నాను తర్వాత స్ట్రెచ్ పైన క్లిక్ చేసి వన్ పాయింట్ జీరో వన్ జీరో వాల్యూకి సెట్ చేసుకోండి మనకి ఎఫెక్ట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ ఎలా చేయాలో చూద్దాం మళ్ళీ గూగుల్కి వెళ్ళేసి మీకు నెక్స్ట్ లిరిక్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేయండి కాపీ చేసేసి ఇప్పుడు ఆ లైట్ మోషన్కి వచ్చేయండి ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీకు ఇంతకుముందుకు ఉన్న టెక్స్ట్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు కాపీ చేసింది పేస్ట్ చేసేయండి తర్వాత పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి తర్వాత సెకండ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మనకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఎంత డ్యూరేషన్ వరకు అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ వరకు కూడా సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేయాల్సి ఉంటుంది మనకి అన్నిటికీ సేమ్ ప్రాసెస్ని ఇలానే చేయండి తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత మనకు కావాల్సిన వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేయండి తర్వాత కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి